అందరికీ నమస్కారం. ఎంతోమంది మహిళలు ఎన్నో రంగాల్లో విజయాలను సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి మహిళల విజయాలను ముందుకు తీసుకువస్తుంది మా ఈ నారీ సైతం. సాంఘిక సేవ, సమాజ సేవ చేయాలన్న తపన ఎవరో చెబితేనో, ఎవరో ప్రేరేపిస్తే వచ్చే లక్షణం కాదు. ఆ లక్షణం మనలో మనకి కలగాలి. మనకి మనంగా నడుం కట్టుకుని దిగాలి. అన్నార్తులని ఆదుకోవాలి, ఆకలితో అలమటించే వారిని ఆదుకోవాలి. అప్పుడే మనం చూడాలనుకుంటున్న మార్పు చూడగలం అంటారు హైదరాబాద్ లోని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సంపాదకురాలు శ్రీమతి మంజులత కళానిధి. ముద్రణ మరియు ఆన్లైన్ మాధ్యమాలలో 18 సంవత్సరాల అపార అనుభవంతో అనేక సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చి వాటిని హైలైట్ చేస్తూ అధికారుల దృష్టికి తెస్తూ తనదైన పోకడతో ప్రజలకి సేవ చేస్తూ నిత్యం ప్రజలకి చేరువ అవుతున్నారు మంజులత కళానిధి గారు. 2014 ఆగస్టు 22వ తారీఖున 800 రూపాయల విలువ చేసే 22 కేజీల బియ్యం ఖరీదు చేసి పేదల కడుపు నింపడంతో ప్రారంభమైన ఆమె సేవా ప్రస్థానం, అలా ప్రారంభమైన ఆమె సేవా ప్రయాణం నిరాఘాటంగా దినదిన ప్రవర్ధమానంగా కొనసాగుతూ ఉంది. మన దేశంతో పాటు ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, సింగపూర్ లాంటి అనేక దేశాలలోని నిరుపేదలకు 2 లక్షల కిలోల కంటే అదనంగా బియ్యం చేర్చి ఆ నిరుపేదల ఆకలిని తీరుస్తోంది. ప్రకటనలు, ప్రేరణల ద్వారా ఆమె చేస్తున్న ఈ గొప్ప సేవ అనిర్వచనీయం. సమాజ శ్రేయస్సుని, మంచిని తన మంచి మనసుతో నిస్వార్థంగా కోరుకుంటున్న ఆమె చొరవ ప్రశంసనీయం. 2018లో కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలకుతలం చేసినప్పుడు సుమారు 19,000 కిలోల బియ్యాన్ని అక్కడి బాధితులకు చేరవేసిన మానవతామూర్తి మంజులత కళానిధి. 2025వ సంవత్సరం నాటికి భారతదేశంలో ఎవరికైనా, ఎక్కడికైనా బియ్యాన్ని సరఫరా చేయగల సామర్థ్యాన్ని సాధించడమే నా లక్ష్యం అంటారావే. ఇవన్నీ ఏదో ఆశించి కానీ, కీర్తి కోసం కానీ చేస్తున్నవి కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నం కోసం ఎవరూ అలమటించకూడదు అన్నదే ఆమె దృక్పథం. ఆమె ఆశించకపోయినా ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు ఆమె సొంతమయ్యాయి. ఇండివుడ్ మీడియా ఎక్సలెన్స్ అవార్డు 2017లో, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ది లోరియల్, ప్యారిస్ ఫెమినా ఉమెన్స్ అవార్డ్, ఇంకా అనేక అవార్డులు పొందుతున్నారు. మహిళా లోకానికి మార్గదర్శకురాలుగా రాణిస్తున్న శ్రీమతి మంజులత కళానిధి గారికి మన నారీసేన నమస్సుమాంజులు సవనీయంగా సమర్పిస్తోంది. నమస్తే మంజుల గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మీ కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు? నాకిప్పుడు దాదాపు 18 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందండి. ఐఎమ్ మెయిన్ స్ట్రీమ్ ఇంగ్లీష్ మీడియా జర్నలిస్ట్. సో నేను పుట్టి పెరిగిందంతా వరంగల్ జిల్లాలో. తర్వాత గ్రాడ్యుయేషన్ అయ్యాక ఏం చేద్దామా అని అనుకుంటున్న నేపథ్యంలో కాలేజ్ సీనియర్ ఒక ఆవిడ ఇలా జర్నలిజం మీడియా పికప్ చేసుకోవడం, ఆ కోర్స్ చేయటం, తర్వాత ఇమీడియట్గా ప్లేస్మెంట్ రావడం, మంచి యూనో ఎగ్జైటింగ్ అండ్ ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో తను ఉండడం చూసి నేను కూడా ఈ లైన్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. సో అలాగే నేను బెంగళూరులో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం చేసి తర్వాత ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్లో పనిచేశాను, తర్వాత డెక్కన్ క్రానికల్లో, తర్వాత ద హన్స్ ఇండియా. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని కొన్ని వెబ్సైట్స్కి చేసి ఇప్పుడు ప్రస్తుతం నేను ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్లో సిటీ ఎడిటర్గా పనిచేస్తున్నానండి. అండ్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్గా ఈ ప్రొఫెషన్లో ఉన్న, ఒక మధ్యలో 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇలాంటి ప్రొఫెషన్ చూస్ చేసుకొని అందులో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ ప్రొఫెషన్. మీరు ఒక స్లోగన్తో ముందుకు వెళ్తున్నారు, ఆ స్లోగన్ గురించి డీటెయిల్స్ మేము తెలుసుకోవచ్చా? తప్పకుండా అండి. ఇది గాంధీ గారు చెప్పిన స్లోగన్, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. అంటే మార్పు మనతోనే మొదలవ్వాలి. మీరు మీ చుట్టూ మార్పు రావాలంటే అందరికంటే ముందు మనలోనే మార్పు రావాలనేది నేను చాలా నమ్ముతాను. అంటే చుట్టూ ఇది బాగాలేదు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేయట్లేదు, లేకపోతే మన మేనేజ్మెంట్ ఇలా ఉన్నారు, మన బాస్ ఇలా ఉన్నారు అని అనుకోవడం చాలా సులువు, అది చాలా ఈజీ కూడా. అంటే ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయడం, ఇట్స్ నాట్ వెరీ యూనో, ఇట్స్ వెరీ ఈజీ టు డూ దాట్. సో నాదేంటంటే పాజిటివ్గా, యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలనేది నా జీవితం యొక్క మంత్ర అనొచ్చు. సో ఆ విధంగానే ఎప్పుడు మనం ఎక్కడ ఏ స్థితిలో పనిచేస్తుంటే కూడా వీ షుడ్ ట్రై టు మేక్ అ డిఫరెన్స్. సమాజానికి ఏదన్నా చెయ్యాలి అంటే మనకి చాలా కోట్ల డబ్బులు, ఒక టాటా లాగా, ఒక అంబానీ లాగా కోట్ల డబ్బులు ఉంటేనే ఏదో చేయొచ్చు అనేసి అనుకున్నాను.
కానీ రైస్ బకెట్ ఛాలెంజ్ పైన చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక చిన్న నార్మల్ రెగ్యులర్ మహిళగా ఉంటూ కూడా ఇప్పటికీ మన 2 లక్షల కేజీలకి పైగా పోగు చేసాము. సో అది వినూత్నంగా ఉంది ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ అనేది, కొంచెం దాని గురించి కూడా డీటెయిల్గా చెప్పండి. తప్పకుండా అండి. సో నేను జర్నలిస్ట్గా పనిచేస్తూనే అప్పట్లో 2013-14 ఆ టైంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒక కాన్సెప్ట్ మీరు కూడా వినుంటారు. యా, సో ఆ కాన్సెప్ట్ అంత పాపులర్ ఎందుకైందంటే చాలామంది సెలబ్రిటీలు ఇప్పుడు మన మన హైదరాబాద్లోనే ఉన్న క్రికెటర్ సానియా మిర్జా కానివ్వండి, లేకపోతే యుఎస్లో ఉన్న సత్యనాదెళ్ళ గారు, తర్వాత చాలామంది హాలీవుడ్ యాక్టర్స్, వీళ్ళందరూ కూడా ఒక క్యాంపెయిన్ చేశారు ఒక పర్టికులర్ డిజీజ్ కోసం ఫండ్స్ రేస్ చేయడానికి. చాలా నావెల్గా అంటే క్రియేటివ్గా చేశారు ఈ కాన్సెప్ట్. అందులో ఏంటంటే తల మీద నీళ్లు పోసుకొని ఈ పర్టికులర్ డిజీజ్కి ఇలా అవుతుంది అని చెప్పడానికి. కానీ దాన్ని చూసి ఇండియాలో కొంతమంది జస్ట్ వీడియోలో లైక్స్ కోసం, వీడియోలో వాళ్ళ పాపులారిటీ పెరగాలనేసి చేయడం చూసి నాకు ఎందుకో బాగా నచ్చలేదు. ఇది ఇలాగా కాదు, మనకి లోకల్గా మనకు అసలు ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏమన్నా చేస్తే బాగుంటుంది చిన్న థాట్ రావడం. సరే ఐస్ బదులు రైస్ అని పెట్టడం, ఎందుకంటే మన చుట్టూ పావర్టీ హంగర్, ఇండియాలో మనకు అసలు ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవసరం లేదండి. చుట్టూ వరం చూస్తే జస్ట్ అలా 100 మీటర్స్ బయటికి వెళ్తే మీకు హంగర్ అనేది కనబడుతుంది. ప్రాక్టికల్గా చూస్తున్నాం మనం, ఏ WHO ఫిగర్స్ కూడా చూడక్కర్లేదు. సో అలాగా నేను జస్ట్ ఏం చేశాను, ఐఎమ్ స్టార్టింగ్ దిస్ రైస్ బకెట్ ఛాలెంజ్ అనేసి చిన్నగా ఇంట్లో ఒక యూనో రైస్లో వేస్తాం కదా మనం అలాంటిది ఒకటి, అది బకెట్ లాగే ఉంటుంది, అందులో ఒక 25 కేజీలు బియ్యం ఉండింది. జస్ట్ మా వీధిలోనే ఒక పెద్ద ఆయన, అంటే ఒక 55-60 ఏళ్ళు ఉంటుంది పెద్ద ఆయన, ఆయన అక్కడ ఇడ్లీలు దోశలు అమ్ముకుంటూ ఉంటారు. అంటే ఆయన ఎలాగంటే ఒకరోజు ఆయన ఒంట్లో బాగాలేకపోతే కూడా ఆ రోజు మరి ఆయనకి ఉంటుందో ఉండదో అనేది నాకు డౌట్ వచ్చి, సరే ఆయనకి జస్ట్ పిలిచి సత్యబాబు అని ఆయన పేరు ఇచ్చాను, ఒక బకెట్ ఆఫ్ రైస్ ఇవ్వడం ఇచ్చాను. ఇచ్చి ఒక చిన్న ఫోటో కూడా తీయించుకున్నాను. ఐ థింక్ దట్ వాస్ ద మాస్టర్ స్ట్రోక్ యాక్చువల్లీ. సో మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా. ఇది ఆగస్ట్ 22, 2014లో అండి, మధ్యాహ్నం ఇలాగే పిలిచి ఇచ్చేసి ఒక ఫోటో తీయించుకున్నాను. ఎందుకు మేడం ఫోటో తీసుకుంటున్నారంటే, ఆ ఏం లేదు ఊరికే జస్ట్ ఫ్రెండ్కి పంపిస్తున్నాను, యుఎస్లో ఉన్న ఫ్రెండ్ కానీ తీసుకొని అలా క్యాజువల్గా ఫేస్బుక్లో పెట్టానండి. అప్పట్లో నాకు ఒక 400 ఫ్రెండ్స్ ఉన్నారంతే. అది పెట్టి అలాగ నేను కిచెన్కి వెళ్ళి నా టీ చేసుకొని వచ్చేటప్పటికి దానికి 18 షేర్లు. ఏంటప్పా అని చూస్తే, ఏ మై ఫ్రెండ్ హెస్ స్టార్టెడ్ రైస్ బకెట్ ఛాలెంజ్, ఐ ఆల్సో వాంట్ టు డొనేట్ అని చెప్పించి, చెన్నైలో ఒక ఫ్రెండ్, నువ్వు చేసావు కదా మంజు, నేను కూడా ఒక చిన్న ఆర్ఫనేజ్ ఉంది వాళ్ళకు ఒక ఐ వాంట్ టు సెండ్ 3000 రూపీస్కి, 3000 రూపాయలకి ఎన్ని బకెట్స్ ఆఫ్ రైస్ వస్తుందో అంత నేను ఇస్తున్నానని ఆయన పెట్టడం, ఆయన చూసి ఇంకో 2 ఫ్రెండ్స్ నేను కూడా ఆయనలాగా చేయటం, అంటే అసలు చాలా తొందరగా ఆ కాన్సెప్ట్ నేను కూడా అనుకోలేదు ఇలా వస్తుందని అన్నట్టు. సో మీరు నమ్ముతారా నమ్మరు, నిజంగా మధ్యాహ్నం పెట్టాను, సాయంత్రం కల్లా ఐ థింక్ ఒక 1000 కేజీస్ ఆఫ్ రైస్ రావడం, జనాలు చెక్స్ రాసి చెక్ సైన్ చేసి నా పేజ్కి పంపించడం, తర్వాత మీడియా లోకల్ మీడియా చూడడం, చిన్నగా ఒక స్నిప్పెట్ రాయడం, అది చూసి ఇంకా ఈనాడు సాక్షి చాలా చాలా పేపర్లు, అది చూసి ఇంటర్నేషనల్ మీడియా, అరే ఇది ఒక పెద్ద యూనో యుఎస్లో జరుగుతున్న కాన్సెప్ట్ని ఇప్పుడు ఎవరో హైదరాబాద్లోనే ఒక నగరంలో సమ్ రెగ్యులర్ మిడిల్ క్లాస్ లేడీ హ్యాస్ స్టార్టెడ్, ఏంటి హౌ డిడ్ యూ హ్యావ్ ద గట్స్ టు టేక్ ఆన్ దిస్ అనేసి ఇంకా హఫింగ్టన్ పోస్ట్, రియల్లీ గట్స్ ఇది, న్యూయార్క్ పోస్ట్, వాషింగ్టన్, ఇంకా అసలు ఆ నెక్స్ట్ 20-25 డేస్ నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆ ఇంటర్వ్యూ చదివి ఇంకొకరు రావడం, దాన్ని చూసి ఒక కంపెనీ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ వీ వాంట్ బీ పార్ట్ ఆఫ్ దిస్ అనటం. తర్వాత బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ మధ్యకాలంలో కరీంనగర్లో ఒక కాలేజ్ వాళ్ళ ఫౌండేషన్ డే జరుపుకుంటున్నారు. సో వాళ్ళు దాదాపు 2000 మంది విద్యార్థులు, వాళ్ళు ఏం చెప్పారంటే, ఎప్పుడు ఫౌండేషన్ డే అంటే పాటలు డాన్సులు క్విజ్జు ఇలాంటివే కాకుండా మేమందరం కూడా ఒక్కొక్క కేజీ రైస్ తీసుకొస్తాము, దాన్ని ఎవరికైనా ఇస్తాము. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో మొదలైన ఈ రైస్ బకెట్ ఛాలెంజ్కి మేము కూడా ఈ రకంగా కాంట్రిబ్యూట్ చేస్తాం అనడం అసలు చాలా ఆశ్చర్యంగా ఉందండి. పొద్దున్న వాళ్ళు అనౌన్స్ చేశారు, సాయంత్రానికల్లా
మీకు 2000 kgs ఆఫ్ రైస్ వాళ్ళ ఆడిటోరియంలో కలెక్ట్ అవ్వడం, తర్వాత లోకల్ స్లమ్ ఫ్యామిలీస్కి ఇవ్వడం, దాన్ని న్యూస్లో రావడం, సో ఇంకా అట్లా స్టార్ట్ అవ్వడం, ఎవరో వచ్చి రైస్ బకెట్ ఛాలెంజ్ పేజ్ ఓపెన్ చేసి మేడం ఇంకా ఇది పెద్దగా అవుతుంది మీరు బాగా మేనేజ్ చేయండి అనటం. సో అలాగా కొంతమంది లోకల్ యాక్టర్స్, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సంధ్యా జనక్ అని నా ఫ్రెండ్, ఆవిడ చేయటం, ఆవిడకి చాలామంది ఫాలోవర్స్, సో అలా అలా స్టార్ట్ అయిందండి. అండ్ ఇప్పటికీ ఐమ్ హ్యాపీ టు సే దట్ 2 lakh kgs ఆఫ్ రైస్ హ్యాస్ బీన్ జనరేటెడ్. సో టిపికల్గా ఇది మేము డిసాస్టర్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఫ్లడ్స్ వచ్చాయి కదా పోయిన సంవత్సరం, అప్పుడు ఒక 19,000 kilos కలెక్ట్ చేసాం మేము, చేసి ఇవ్వడం జరిగింది. సో అలాగా చేస్తాము. తర్వాత రైతులకి ఎస్పెషలీ ఇది ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి బియ్యాన్ని పోగు చేసి ఇవ్వడం. అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీరు, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి? అది మంచి ప్రశ్న అండి. యూజువల్గా ఇప్పుడు రైస్ ఇవ్వడం అంటే మనము, అంటే మీరు ఇప్పుడు సిటీలో ఉన్నారు, ఒక విలేజ్కి వెళ్ళాలి, అది మేము ఏం చేస్తామంటే డొనేట్ కార్ట్ అని ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ వాళ్ళతో టైఅప్ అవ్వడం వల్ల మేము ప్రతి సంవత్సరం ఒక ఒక క్యాంపెయిన్ అనౌన్స్ చేస్తాం. ఏంటి, ఈసారి మేము ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లిలో ఉన్న రైతులకి మేము ఒక 2000 kilos బియ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి ఒక ఆన్లైన్ పెట్టి అందులో ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్ని చోట్ల స్ప్రెడ్ చేస్తాం. సో ఎవరో ఎన్ఆర్ఐ ఉండొచ్చు, ఎన్ఆర్ఐ వాళ్ళు 100 kgs ఇస్ వెరీ స్మాల్ ఫర్ దెమ్ అండ్ వాళ్ళకి ఏంటంటే ఇండియాకి ఏదో చేస్తున్నట్టు మంచి ఫీలింగ్. సో అలాగే చాలామంది ఎన్ఆర్ఐస్, ఐ మస్ట్ థ్యాంక్ దెమ్ అండి ఫర్ దాట్. సో వాళ్ళు రావడం, ఒక కేజీ రైస్ వచ్చి దాదాపు 40 rupees, 42 అలా ఉంటుంది. సో ఒక్క కేజీ నుంచి 100 kgs దాకా మీరు ఎంతన్నా ఇవ్వచ్చు. సో అలా అనౌన్స్ చేస్తాము, ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే మన టార్గెట్ రీచ్ అవుతుందో అక్కడ లోకల్గా కొనుక్కుంటాం, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకెళ్తే మనకి కరెక్ట్ ఆ డబ్బులతో ఇంకో కొన్ని కిలోల బియ్యం కొనుక్కోవచ్చు. సో అలా ఒకసారి మన టార్గెట్ రీచ్ అయ్యాక లోకల్గా అక్కడే కొనుక్కొని చిన్న ట్రక్లో, దానికి ఒక 500-600 అవుతుంది, తీసుకొచ్చి వీళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళు చాలా బీదవాళ్ళండి. అంటే మనం ఇలా ఫోన్ చేసేసి వచ్చేసి తీసుకెళ్ళిపోండి అంటే కుదరదు, అసలు వాళ్ళకి ఫోన్లు కూడా ఉండవు. సో మేము రైతు స్వరాజ్య వేదిక వాళ్ళతో కలిసి వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందే ఒక రోజు, పలానా రోజు మీరు కమ్యూనిటీ హాల్కి రండి అని చెప్పడం, వాళ్ళందరినీ ఒక 25-50 మంది వస్తారు, ఎందుకంటే మేము ఇచ్చే రైస్ని వాళ్ళు ఆటోల్లో కూడా తీసుకెళ్ళేంత డబ్బు ఉండకపోవచ్చు. కోఆర్డినేషన్ కొంచెం చాలా అవునండి. సో వాళ్ళు వస్తారు, మేము ఈ రైస్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం. అండ్ కొన్నిసార్లు దాంట్లో కొన్ని దాల్ యాడ్, అదే పప్పులు యాడ్ చేయడం, ఇంకోటి చింతపండు అలా కూడా చేసాం. కానీ మోస్ట్లీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఒక టమాటోది అది ఉంటుంది, సో దానికి రైస్ ఇస్ ఇంపార్టెంట్ అనటం, అలా చేస్తామండి. ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫ్యాక్ట్ మేము లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఉన్నాం, ఎందుకంటే 2 years కోల్కతాలో ఒక బిజినెస్ మ్యాన్, ఆయన ఇండస్ట్రియలిస్ట్ యాక్చువల్లీ, ఆయన ముందుకొచ్చి నేను చేస్తానని చెప్పి ఒక పార్క్లో ఒకరోజు సండే రోజు పొద్దున్న దాదాపు 39,000 kilos ఒకటేసారి ఇట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇట్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. అండ్ ప్రస్తుతం MIET అని మీరట్లో ఒక ఇంజనీరింగ్, ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ కాలేజెస్, వాళ్ళు బియ్యం బదులు అక్కడ గోధుమలు తింటారు కాబట్టి వీ వాంట్ టు డూ వీట్ బకెట్ ఛాలెంజ్ అని చెప్పారు. వాళ్ళు కూడా అబౌట్ 1,000-1,500 స్టూడెంట్స్ ఉన్నారు. సో యూజువల్గా నేను కాలేజ్ పిల్లలకి ఏం చెప్తానంటే, మీరు బయట తాగే కాఫీ షాప్లో ఒక కాఫీ దాదాపు 165 rupees ఉంటుందండి, మినిమం 100 స్టార్ట్. కానీ ఒక కేజీ ఆఫ్ రైస్ ఈజ్ జస్ట్ 40 rupees. సో మీరు ఒక్కసారి సంవత్సరంలో ఒక్కసారి ఒక కాఫీ వద్దనుకుంటే కూడా మీరు ఒక ఫ్యామిలీకి 4 రోజులు కడుపు నిండా తిని ఉండే, అంటే ఆఫ్కోర్స్ నేను చెప్పేది ఏంటంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇస్తామని కాదు, కొన్నిసార్లు వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక ఇంటరిమ్ బ్రేక్ వస్తుంది, ఆ టైంలో వాళ్ళకి మనకి చేయూతని ఇవ్వటం వల్ల యూనో మళ్ళీ ఇంకొక క్రైమ్ అవ్వకపోవడం, ఒక యూనో ఎక్స్ప్లాయిటేషన్కి గురి అవ్వకుండా ఉండటం ఇలాంటివి అవుతుందని ఉద్దేశంతో. సో ప్రస్తుతం వీళ్ళు MIET ఈజ్ డూయింగ్ దిస్ వీట్ బకెట్ ఛాలెంజ్. ఐ థింక్ వాళ్ళు 2,000 kgs కలెక్ట్ చేద్దామని ఉద్దేశంతో ఉన్నారు. సో అది నడుస్తుంది. ఓ గ్రేట్ అండి, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ. మంజుల్ గారు, ఈ మధ్య మీరు అమెరికా వెళ్ళారు కదా? అవునండి. ఏ ప్రాజెక్ట్ మీద వెళ్ళారు, తర్వాత మీరు తీసుకున్న అవార్డ్స్ ఏంటి? సో నేను మొన్న జూన్ జూలై మధ్యలో అబౌట్ 3-3.5 weeks ఇది యుఎస్ కాన్సులేట్ వాళ్ళు కొంతమంది ఎవరైతే వాళ్ళు ఎమర్జింగ్ లీడర్స్గా వాళ్ళు భావిస్తారో, అంటే చేంజ్ మేకర్స్గా వాళ్ళు భావిస్తారో, వాళ్ళని పికప్ చేసి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్, అంటే వాళ్ళు చేసే పనికి దగ్గరగా ఉండే ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి పంపిస్తారనమాట. దిస్ ఈజ్ అ ఫుల్లీ ఫండెడ్ ప్రోగ్రామ్ విచ్ ద యుఎస్ కాన్సులేట్ హ్యాస్ ఫండెడ్ ఫర్ మీ. సో నేను, దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్. దీంట్లో నేను ఒక 3-4 weeks వెళ్ళొచ్చాను, 4 cities విజిట్ చేశాను. నేను వెళ్ళిన ప్రాజెక్ట్ వచ్చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే కార్పొరేట్స్ ఎలాగా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చేసిన రైస్ బకెట్ ఛాలెంజ్కి చాలామంది కార్పొరేట్స్ ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అసలు కార్పొరేట్స్ యుఎస్లో ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎలాంటి కాజెస్ని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటి, ఇంకా వేరే వేరే వాళ్ళని మనం ఎలా దీంట్లో తీసుకురావచ్చు, ఇప్పుడు మనం చేస్తున్న రైస్ బకెట్ ఛాలెంజ్ ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, ఇలాంటివన్నీ ఒక 4 weeks నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ కొన్ని నాకు తెలియనివి అక్కడ ఎక్స్పోజర్ అవ్వటం, అలా ఐ హోప్ టు యూజ్ దట్ వెరీ షార్ట్లీ. తర్వాత ఐ ఆల్సో రియలైజ్ దట్ రిజిస్ట్రేషన్ ఉండటం, ట్రాన్స్పరెన్సీ ఉండటం, అన్ని డాక్యుమెంట్స్ ఉండడం చాలా ముఖ్యమండి ఎన్జిఓ. ఇప్పటిదాకా నేను యాక్చువల్లీ రైస్ బకెట్ ఛాలెంజ్ ఇంకా రిజిస్టర్ చేయలేదు, కానీ ఇప్పుడు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను. అండ్ అవార్డ్స్ అఫ్కోర్స్ మీలాంటి మంచి వాళ్ళు ఇవ్వటం. ఒకటేంటంటే యునైటెడ్ నేషన్స్ కరమ్వీర్ చక్ర అని, ఐ కాంగో అని, ఇట్స్ యాక్చువల్లీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓస్ కలిపి, ఐ థింక్ దే హ్యాడ్ సమ్ యునైటెడ్ యుఎన్ ఫండింగ్ ఆల్సో టుగెదర్, ఒక కరమ్వీర్ చక్ర, మీరు పరమ్వీర్ చక్ర వింటారు. సో కరమ్వీర్ చక్ర అనేది అంటే ఒక చిన్న పని వల్ల సొసైటీకి పనికొచ్చే వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇదొక అవార్డ్ ఇచ్చారు. సో అది గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత JFW అని ఒక మ్యాగజైన్ జస్ట్ ఫర్ విమెన్, వాళ్ళు 2014 ఉమెన్ అచీవర్గా ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ 100 Women Achievers ఆఫ్ ఇండియా అనేసి ఒక ఐడెంటిఫై చేశారు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అందులో కూడా ఐ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. లారియల్ ప్యారిస్ వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, అంటే మనం చేసే పని ద్వారా ఇంకొక 1,000 మందిని ఇన్స్పైర్ చేసే మహిళలు, అదొక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుగా రావటం. ఈ మధ్య APJ అబ్దుల్ కలాం అవార్డ్ ఫర్ క్రియేటింగ్ సోషల్ ఇంపాక్ట్, ఇలాంటివి కొన్ని వచ్చాయండి. ఓకే, రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. మంజుల్ గారు, ఇప్పుడు చాలా ఈ రైస్ బకెట్ ఛాలెంజ్తో చాలా ముందుకు వెళ్తున్నారు, సో అందరు ప్రశంసలు తీసుకున్నారు, పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకున్నారు, మీ లైఫ్లో గోల్ ఏంటి? ఫ్యూచర్లో 2 goals ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇండియాలో ఎక్కడ ఎవ్వరికి బియ్యం అవసరం ఉంటే ఉన్న వాళ్ళకి వితిన్ 24 hours మా ద్వారా, మా నెట్వర్క్ ద్వారా, మా ఫాలోవర్స్ ద్వారా ఒక 24 గంటల్లో వాళ్ళకి ఇప్పించగలిగేంత నెట్వర్క్, అంత ట్రాన్స్పరెన్సీ, అంత ట్రస్ట్ క్రియేట్ చేసుకోవాలనేది ఒకటి. రెండోది ఏంటంటే ప్రస్తుతం మేము ఆన్లైన్ వెబ్సైట్స్ అది చేస్తున్నాము, కానీ ఇప్పుడు యాప్స్ అనేవి, ఇన్ఫ్యాక్ట్ నాకు 2-3 ఏళ్ల క్రిందట ఒకరెవరో ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ యాప్ క్రియేట్ చేసి చూపించారు, అప్పుడు నాకు ఇది ఇంకా క్యాచప్ అవుతుందని అనిపించలేదు. కానీ ఇన్ ఫ్యూచర్ ఒక యాప్ పెట్టుకుంటే మనకి డోనర్స్ ఎవరు, రిసీవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరు, ఇవి రెండు కూడా ఇలా పెట్టి వాటిని కనెక్ట్ చేయగలగడం త్రూ అన్ యాప్ అండ్ యూజ్ డిజిటల్ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా ఫర్ సోషల్ గుడ్, ఇవి ఆర్ మై 2 important goals ఫర్ మేబీ 2025 అనుకోవచ్చు. మీరు మహిళలకు ఇచ్చే సందేశం? మామూలు, ఐఎమ్ ఏ రెగ్యులర్ మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్. సో నాకు ఏమి అంటే మనకి చాలా డబ్బులు ఉండాలి, చాలా టైం ఉండాలి, అప్పుడే మనం ఏదో చేయగలుగుతామనే ఈ యొక్క థాట్ని మనం బ్రేక్ చేయాలండి. మీలాగే నేను కూడా అన్ని పనులు చేసుకుంటూ, అంటే ఫ్యామిలీని చూసుకుంటూ, పాపను చూసుకుంటూ, నాకు 14 ఏళ్ళ అమ్మాయి ఉంది, అన్నీ చేసుకుంటూ కూడా మనం సమాజానికి ఏదన్నా చేయొచ్చు అనేది నా లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సంకల్పం ఉండాలి ఏం చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను చేసేదే చేయాలని కాదు,
ఒక మహిళకి తనకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకరికి మేకప్ ఉండొచ్చు, ఒకరికి కుకింగ్ ఉండొచ్చు, ఒకరికి బుక్స్ చదవడం ఉండొచ్చు, ఒకరికి మీ ప్యాషన్ ఏంటో, మీరు లైఫ్లో ఏ స్థాయిలో ఉన్నా చిన్న చిన్న స్టెప్స్తో ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ సాధించవచ్చు. సో దేనికి మీరు వెనకాడద్దు. ఏ స్థాయిలో ఉన్నా, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏది ఉన్నా కూడా, మీ కళని మాత్రం ఎప్పుడు పోగొట్టుకోవద్దు. ఫాలో యువర్ డ్రీమ్, బికాజ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్ అండ్ ఇట్ ఈస్ ద కీ టు హర్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్. చూసారా, మంచి సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు అనేది మంజుల్ గారు చెప్తున్నారు. థ్యాంక్స్ మంజుల్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మై ప్లెజర్ అండి, మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నారీ సైతం నారీ సేనకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.